ప్రాణాల మీదకి వస్తున్నప్పుడు కూడా పట్టించుకోకపోతే దాదాపుగా లక్షల కోట్ల రూపాయల బడ్జెట్తో ఏం సాధించనీకి ఈ ప్రభుత్వం నడుపుడు ఎవరిని ఉద్ధరించనీకి. సామాన్యుల ప్రాణాలకు రక్షణ ఏది? ఎమ్మెల్యేలకు కరోనా వస్తే ఆగమేఘాలపై ప్రైవేట్ దవాఖానలో ట్రీట్మెంట్. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడికి లేనోడికి గాంధీ దవాఖానా అన్న కేసీఆర్, సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ప్రైవేట్ దవాఖానాలో లక్షల రూపాయల ట్రీట్మెంట్. కేసీఆర్ సొంత జిల్లాలో ఇదే కేసీఆర్ బాల్యంలో నడయాడిన నేలపై ఒక మహిళ కరోనాతో తనువు చాలిస్తే అదే ఇంట్లో అందరికీ ర్యాపిడ్ టెస్టులు చేయించి వారిని దవాఖానలో ఉంచాల్సిన ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ ప్రారంభించిన 108 ఎవరికైనా ఆరోగ్య సమస్య వస్తే వెంటనే సమస్య ఉన్న రోగి వద్దకు చేరాలని సంకల్పించి ప్రారంభించిన 108 ఈరోజు కరోనా టెస్టుల రిపోర్ట్ వస్తేనే అంబులెన్స్ పంపుతామనే నిర్లక్ష్యం ధోరణి వల్లనే ఈరోజు గుండెలు అవిసిపోయేలా చనిపోయిన దుబ్బాక వాసి మరణం ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపుతుందా? వేచి చూద్దాం. హలో హలో బాపు చెప్పేది మాట్లాడి నేను నువ్వు ఇదిగా చెప్పేది నువ్వు ఇగో ఆమె ఆశా వర్కర్ వస్తుంది అంబులెన్స్ నేను పిలుస్తా మేడం మేడం వస్తుంది మేడమే వస్తుంది అంబులెన్స్ తెప్పిస్తారు డైరెక్ట్ అంబులెన్స్ తీసుకెళ్తారు బాపు ఇంతకుముందు కాల్ చేసిన నంబర్ ఏమైంది సార్? ఆశా వర్కర్ ఫోన్ చేయమని చెప్పారు మేడం. ఆశా వర్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నది వాళ్ళ ప్రాసెస్ అంటే. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? అయితే అంబులెన్స్ కావాలి, బ్రీతింగ్ ప్రాబ్లం సీరియస్ గా ఉంది మేడం, బాగా సీరియస్ గా ఉంది అక్కడ. బ్రీతింగ్ ప్రాబ్లమా? కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? కోవిడ్ లక్షణాలే ఉన్నాయి మేడం. ఎస్. కోవిడ్ టెస్ట్ చేయించుకున్నారా? మేడం వాళ్ళ మమ్మీకి వచ్చింది, టెస్ట్ చేయించుకున్నారు, ఇంకా రిపోర్ట్స్ రాలేవు. ఒక్క నిమిషం మీరు చెప్పేది వినండి. కోవిడ్ టెస్ట్ చేయించుకొని ఫీ సర్టిఫికేట్ ఉంది అంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతున్నాం. ఓకేనా మేడం? వాళ్ళ మదర్ కోవిడ్ తోనే చనిపోయింది 3 డేస్. చనిపోయారా? చనిపోయారు వాళ్ళ మదర్, చనిపోయింది ఆల్రెడీ 3 డేస్. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అబ్బాయికి వచ్చింది ఇప్పుడు, అందరు పాజిటివ్ తోనే ఉన్నారు. సర్టిఫికేట్లు ఉన్నాయా వాళ్ళ దగ్గర? ఫీ సర్టిఫికేట్స్ ఉన్నాయా? ఉండొచ్చు మేడం, నాకు ఇంకా ఏది తెలియదు. వాళ్ళ ఇంట్లోకి నేను వెళ్ళలేను కదా, నేను ఇప్పుడు వెళ్ళలేను కదా, అది ప్రాబ్లమ్. సార్ మరి ఒకసారి వాళ్ళకి కాల్ చేసైనా కనుక్కోండి. ఫీ సర్టిఫికేట్స్ లేదంటే ఏడుస్తున్నారు ఇంట్లో, ఇంట్లో బాధతో ఏడుస్తున్నారు. ఆడవాళ్ళు ఉన్నారు మొత్తం ఉన్నది. అయితే ఆయన మొగ ఆయనక వచ్చింది ఇప్పుడు ప్రాబ్లం. వాళ్ళకి ఏం తెలియదు. ఒకసారి ఒకసారి మీరు కాల్ చేసి కనుక్కోండి సార్, ఆ సార్ దగ్గర ఉందేమో అని. మేడం పంపించండి, మేము సీరియస్ అని చెప్తున్నాం కదా మేడం, అర్థం చేసుకోండి. మీరు కూడా సర్టిఫికేట్ సార్, మాకు కూడా కొన్ని స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్. కోవిడ్ లక్షణాలు, కోవిడ్ తో చనిపోయినప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నట్టే కదా మేడం, సర్టిఫికేట్ ఏం మేడం? సార్ టెస్ట్ చేయించుకున్నాక సర్టిఫికేట్ ఇస్తారు సార్. ఇప్పుడు కోవిడ్ లక్షణాలు ఉన్నాయని మాకు కూడా తెలుసు. కోవిడ్ లక్షణాలు ఉన్నా సరే సర్టిఫికేట్ ఒకటి ఉంటది పి అని, ఆ సర్టిఫికేట్ ఉంటేనే మేము అంబులెన్స్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఇప్పుడు సర్టిఫికేట్ అంటే మేడం మీరు అర్థం చేసుకుంటలేరు. ఎలా చెప్పాలి నేను? వాళ్ళ మదర్కి అంతకుముందు నంజుతో పోయింది అనుకున్నారు, ఆమె చనిపోయిన తెల్లారి రిజల్ట్ ఏమొచ్చిందంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిందని వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు 2 డేస్ కింద. ఆమె నిన్న ఆక మొన్న రోజు నిన్న ఆక మొన్న. ఇప్పుడు వీళ్ళకి టెస్ట్ వచ్చేసరికి ల్యాబ్ టెస్ట్ ఇవ్వాలి, రేపే తెలుస్తుంది. ఇప్పుడైతే వీళ్ళకి ఇవ్వరు కదా రిపోర్ట్? అయితే రిపోర్ట్ ఒకసారి అదే సార్ వాళ్ళకి కనుక్కోమనండి. రిపోర్ట్ ఇప్పుడు ఎమర్జెన్సీ ఉందంటే రిపోర్ట్ అయితే పంపిస్తారు కదా. అదే మేడం ఇప్పుడు ఎలా, నాకు ఏం అర్థం కావడం లేదు. మీరు ఎవరికి ఫోన్ చేయాలి, నేను ఎవరికి కాంటాక్ట్ చేయాలి? ఆశా వర్కర్ ఫోన్ స్విచ్ ఆఫ్, అంబులెన్స్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, అంబులెన్స్ ఎవరికి కాంటాక్ట్ చేయాలి అర్థమైతే లేదు. మీరు ఒకసారి కనుక్కోండి.